నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, అయోధ్య కేసు ఎలా మొదలైందన్న విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వంలో ముందుకెళ్ళడం జరుగుతోంది. అంటే ఒక కొలిక్కి వస్తోందని చెప్పొచ్చు అంటారా? ఎలా చూడవచ్చు? అంటే సుప్రీంకోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలు ఉపయోగించి మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించాలి, దానికి 8 వారాల వ్యవధి ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు. వినడానికి బాగానే ఉంది, కానీ ఇన్ని దశాబ్దాల నుంచి ఇటు రాజకీయ రంగాన్ని అటు మత సంబంధాలను కూడా అతలాకుతలం చేసిన ఈ సమస్య 2 నెలల్లో పరిష్కారం అవుతుంది అనేది పెద్ద ప్రశ్నే. కానీ రాజ్యాంగరీత్యా సుప్రీంకోర్టుకు కోర్టు బయట పరిష్కారం కోసం ప్రయత్నించే ఒక అధికారం ఉంది కాబట్టి దాని గురించి రాజకీయ పార్టీలు ఏమీ మాట్లాడటం లేదు. పైగా దానికోసం 3 మధ్యవర్తులను నియమించారు. వాడికి ఒక టైం ఫ్రేమ్ పెట్టారు, నెల లోపల మాకు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి, 2 నెలల లోపల మీ పరిష్కారం కూడా మీరు చెప్పేయాలని. ఇంకో సుగుణం ఏంటంటే, ఈ 2 నెలలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడే కోర్టు కూడా స్టడీ చేస్తుంది, కోర్టు కూడా తీర్పును రిజర్వ్ చేసుకుంది. అంటే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమైతే కోర్టు తీర్పు వెలువరిస్తుంది అనే ఒక 2వ కోణం కూడా దీనికి ఉంది. కాబట్టి ఈ సమయంలో దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఏవి దీని మీద చూద్దామనే పద్ధతి తీసుకున్నాయి. దీనివల్ల ఒక ముఖ్యమైన ఇది ఏం కలిగిందంటే, ఎన్నికల లోపల ఇది పరిష్కారం కాదు. కాబట్టి ఎన్నికల లోపల ఇవ్వాలని ఒకరిద్దరు అడిగారు ఉదాహరణకు, దానికి దీనికి సంబంధం ఏంటని కోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా ఎన్నికల పరిధికి, ఎన్నికల వ్యవధికి, అవతలకి దీన్ని నెట్టేసినట్టు అయింది. అయితే అంతమాత్రాన ఎవరేం చేస్తారు? కోర్టు తీర్పు ఎలా ఉన్నా మేము రామ మందిరం కట్టి తీరుతాం, కట్టి తీరాల్సిందే అని హిందుత్వ సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నంతోనే ఈ సమస్య సద్దుమణుగుతుందా, లేకపోతే ఇది కూడా ఒక వ్యూహాత్మకమైన చర్యగా మారుతుందా అన్నది మనం ఆచరణలో చూడాల్సి ఉంటుంది. అంటే ఇందులో రాజకీయ నాయకులు అంటే ఎన్నికల ఎజెండాగా ఇది మారే అవకాశం లేదంటారు? అయితే తప్పకుండా అండి. 90వ దశక నుంచి అంటే అయోధ్యలో అక్కడ బాబర్ 1700వ శతాబ్దంలో 1650 ఆ ప్రాంతాల్లో అక్కడ రామ జన్మభూమి, రాముడు అక్కడే పుట్టాడు, దాన్ని కూలగొట్టి బాబరు మసీద్ కట్టించాడు, అదే బాబరీ మాస్క్ అయింది అనేది ప్రధానంగా హిందుత్వవాదుల యొక్క ఆరోపణ. దానికోసం అది బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీ పాలంపూర్లో ఒక తీర్మానం చేసింది, పాలంపూర్ తీర్మానం అంటారు అది 85-86 ఆ ప్రాంతాలు. అప్పటి నుంచి ఈ సమస్య దాదాపు ఒక 30-40 ఏళ్ల నుంచి ఈ సమస్యనే భారత రాజకీయాల్లో ప్రధానాంశంగా ఉంటూ వస్తుంది. కొన్నిసార్లు ఓడిపోతుంది, కొన్నిసార్లు గెలుస్తుంది. అందువల్ల దీనికి మూలాలు మనం చూస్తే మటుకు విశ్వాసం, రాముడు అక్కడ పుట్టాడు అనేది మా విశ్వాసం, దాన్ని పడగొట్టారు అనేది అది ఒక, అది కూడా విశ్వాసమే. అంటే వేరే మసీదు ఉంది కాబట్టి పడగొట్టి ఉండాలి కదా అనే వాదన. దీనికి సంబంధించి మనం చరిత్ర ఒక భాగం, మత విశ్వాసాలు ఒక భాగం, కోర్టు తీర్పులు ఒక భాగం, దాన్ని రాజకీయమయం చేయడం ఇంకో భాగం, ఈ 4 కూడా మనం చూసాము. 1992 డిసెంబర్ 6న అద్వానీ, మన మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది, వివాదాస్పద కట్టడం అంటారు. బాబ్రీ మసీదు అనకపోతే వివాదాస్పద కట్టడం అనొచ్చు మనం. ఓకే, ఆ రోజు నుంచి ఈ సమస్య అట్లాగే ఉంది, గతాన్ని మనం వదిలేసినా కానీ. అందుకని ఇంత సుదీర్ఘకాలంగా ఇది అపరిష్కృతంగా ఉండడానికి మత సంస్థల కారణం ఒకటి ఉంది. ప్రభుత్వాలు కూడా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో కూడా ఉండింది అయోధ్యలో మేము రామ మందిరం కడతామని, మొన్న కూడా వాళ్ళు పెట్టారు, ఇప్పుడు మళ్ళీ పెడతామంటారు. కోర్టు తీర్పు ఎలా ఉన్నా మేము పెడతామంటారు, అది ఎలా కుదురుతుంది మనకు? అది రాజ్యాంగరీత్యా కుదరదు కదా, కోర్టు తీర్పు కాదని. అందువల్ల రాముడి పేరుతో రావణ కష్టం, రాజకీయ రావణ కష్టం ఈ దేశంలో రగిలించబడింది. మరి అది ఎప్పుడు చల్లారుతుంది, ఎలా చల్లారుతుంది, ఈ రాజకీయ పార్టీలు మత సంస్థలు ఏ మేరకు విఘ్నత ప్రదర్శిస్తాయన్నది అదో పెద్ద ప్రశ్న. సుప్రీంకోర్టు వాటన్నింటినీ మధ్యవర్తులు ఈ 2 మాసాల్లో పరిష్కారం చేస్తారా అన్నది కూడా అంత చాలా జటిలమైన సమస్యనే ఇది. ఓకే, అంత మాత్రాన ఎన్నికల్లో అసలు అది లేకుండా పోతుంది అనేది కూడా ఊహాగానమే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మా ఈ నిర్ణయాన్ని హిందూ సంస్థలు పెద్దగా బలపరచట్లేదు. ఆర్ఎస్ఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది, సున్నీ వక్ఫ్ బోర్డు, ముస్లింల బోర్డు స్వాగతించే కానీ కొంతమంది దీనికి కూడా అభ్యంతరం పెట్టారు. ఈ అభ్యంతరాలు 2 రకాలు, అసలు ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు, ఇంతకాలం ఎందుకు పెట్టారు, కోర్టు మీ మీద ఎందుకు వేసుకుంటున్నారు ఈ సమస్య అనే కారణం ఒకటి. రెండవది, మధ్యవర్తులుగా 3 నియమించారు, ఒకరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి ఫకానుల్లా అని ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన శ్రీరామ్ పంచు అని ఆయన తమిళనాడుకు చెందిన ఆయన, ఈ మధ్యవర్తిత్వాలు వీటన్నిటిలో పెట్టింది పేరని.
మూడో ఆయన శ్రీశ్రీశ్రీ అని పిలువబడే రవిశంకర్ గారు. ఈ ముగ్గురు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. బహుశా ఒకరు మైనారిటీ, ఒకరు హిందుత్వ సంస్థలకు దగ్గరగా ఉంటాడని రవిశంకర్ పేరు కదా. ఇప్పుడు మోదీ సుప్రీంకోర్టు వద్దని చెప్పినా కానీ యమునా తీరంలో రవిశంకర్ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కు మోడీ గారు హాజరైన సంగతి మనకు తెలుసు. కాబట్టి రవిశంకర్ అనే ఆయన బీజేపీ శిబిరానికి దగ్గరగా ఉంటాడు అనేది అది బహిరంగ రహస్యమే. అంతేకాకుండా ఆయన 2017లో ఒక వ్యాఖ్య చేశాడు, ఈ అయోధ్య సమస్య కనుక సామరస్యంగా పరిష్కారం కాకపోతే ఈ దేశంలో అంతర్యుద్ధం వస్తుంది, ఈ దేశం మరొక సిరియాగా మారిపోకుండా మనం జాగ్రత్త పడాలని. మరి అంత తీవ్ర వ్యాఖ్య చేసిన ఆయన్ను మీరు ఇందులో ఎలా కలుపుతారు అనే ప్రశ్న ఒకటి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు అంత సులభంగా అవుతుందని, ఏదైనా శాంతియుత సామరస్య పరిష్కారం అన్నప్పుడు దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, చూద్దాం. గతంలో అలాంటి ఒక ప్రయత్నం విఫలమైంది, అప్పుడు అనధికారికంగా జరిగింది. ఓకే, ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం అధికారికంగా ఈ పని చేసింది కాబట్టి ప్రయత్నం చేద్దాము అనే భావన రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతుంది. అయితే కొంతమంది రవిశంకర్ దీంట్లో ఉండడానికి కుదరదు, ఆయన ఇదివరకే ఒకవైపుగా ప్రకటన చేస్తున్నాడు అనే అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఆ కోణంలో చూసినప్పుడు అటువైపు భావాలు ఒకరు, ఇటువైపు భావాలు ఒకరు ఉంటేనే కదా మధ్యవర్తిత్వం అనే మాట కూడా ఉంది. మూడవది, కోర్టు ఏం చేసిందంటే ఈ విషయాలు ఇవన్నీ రహస్యంగా జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో మీడియాలో రిపోర్ట్ కాకూడదు, బయటికి రాకూడదు అని చెప్పారు. మరి ఆ మేరకు మీరు ఒక లిఖితపూర్వకమైన ఉత్తర్వు ఇస్తారంటే దానికి వాళ్ళు మళ్ళీ సిద్ధం కాలేదు. కాబట్టి ఇవి రహస్యంగానే జరగాలి, ఎందుకంటే బయటికి పొక్కిన మరుక్షణం అంటే రాజశేఖర్ ఇలా ప్రతిపాదించాడంటే అనగానే ఈ దేశంలో దాని మీద ఒక జ్వాల రగల్చొచ్చు కదా. కాబట్టి చాలా సంయమనంతో జరగాల్సిన ప్రక్రియ ఇది. కోర్టు కూడా ఈ ఎంపిక చేసేటప్పుడు ఈ మనుషులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది, ఏదైనా చేశారు. కాబట్టి మనం చేయగలిగింది 2 మాసాలు వాళ్ళు దీన్ని తమ విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వహిస్తారని. రెండవది, రాజకీయ పార్టీలు మారిటోరియం పెట్టుకోవాలి, ముఖ్యంగా బీజేపీ సంఘ పరివారు, అవును, ముస్లిం లీగ్ మజ్లిస్ లాంటి పార్టీలు, ఇరువైపులా ఉన్న మత శక్తులు మత సంస్థలు దీని ఒక మారిటోరియంగా భావించి రేపు ఎన్నికల్లో ఇది చర్చకు రాకుండా దీని మీద ఎవరు ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా కూడా అవసరం లేదు కదా రామ మందిరానికి భారత రాజకీయాలకు ఏంటి సంబంధం, రాముడిని బలవంతంగా తీసుకొని వచ్చి రాజకీయాల్లో చొప్పించడం తప్ప. భద్రాద్రి రాముడి దగ్గర నుంచి అయోధ్య రాముడి వరకు ఈ దేశ ప్రజలు వేల సంవత్సరాల నుంచి కోటాను కోట్ల మంది కొలుస్తున్నారు, ఎప్పుడు అది రాజకీయ సమస్య అవ్వలేదు కదా. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు స్పిరిట్ ఎన్నికల్లో ఇదొక సమస్యగా రాకుండా చూస్తుందని మనం ఆశించాలి. ఇది మా విజయం అంటే మా విజయం అని ఎవరనుకున్నా అది సరికాదు. అంటే ఫైనల్గా సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం అనేది అటు ఇరుపక్షాలకి న్యాయం చేసే అవకాశం ఉందంటారా, లేదా కొన్ని ఆరోపణల ప్రకారం ఏకపక్షంగానే ఇప్పుడు మీరు చెప్పిన రవిశంకర్ లేదా ఇలా బీజేపీకి ఏమైనా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అయోధ్య సమస్యలో విశ్వాసం అనేది కోర్టులకు అతీతమైంది అని బీజేపీ సంఘ పరివారం వాళ్ళు అప్పుడు బయలుదేరారు. రెండవది, లౌకిక రాజ్యాంగంలో మతాన్ని రాజకీయాలను కలగపులగం చేయకూడదు మన రాజ్యాంగం ప్రకారం, అలాగే ప్రాథమిక హక్కులు వీటి ప్రకారం అన్ని మతాలకు 19 నుంచి 25 వరకు ఉన్న అధికరణాల ప్రకారం అందరికీ సమానమైన స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉండాలి. అటువంటి అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ, అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు పాలక పక్షం, వాళ్ళు ఇటువంటి ఒక సమస్యను తమ రాజకీయాల్లో చేర్చడం అది మొదటి పొరపాటు. చేర్చారు కాబట్టి అయోధ్యలో వివాదాస్పద స్థలం తలుపులు తెరిచింది రాజీవ్ గాంధీ. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఒక తహసీల్దార్, ఒక మేజిస్ట్రేట్, ఆయన ఒక తీర్పు ఇచ్చి ఎందుకు తాళాలేయాలో తెలియదని. ఒకటి ఇక్కడ కీలకంగా గుర్తుంచుకోవాల్సింది, 16వ శతాబ్దంలో లేదా 17వ శతాబ్దంలో బాబర్ పడగొట్టాడని చెప్తున్నా 19వ శతాబ్దం వరకు దాని మీద ఎలాంటి డిస్ప్యూట్ లేదు. 1828లో మొదటిసారిగా హామిల్టన్ అనే ఒక బ్రిటిష్ అధికారి, అది వరకు ఆయన బుచ్చానన్ అనేవాళ్ళు, ఈయన మొదటిసారి ఇటువంటిది పెట్టాడు చిచ్చు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో డివైడ్ అండ్ రూల్ కింద భిన్న మతాల వాళ్ళ మధ్య చిచ్చు పెట్టారనేది చాలా మనకు తెలిసిన విషయమే. అందుకని వాళ్ళు ఇది హిందూ దేశం అని, దీని మీద ముస్లింలు దాడి చేశారు కాబట్టి హిందూ ముస్లింలు ఇద్దరు పరస్పరం కొట్లాడుకుంటూ ఉండాలని బ్రిటిష్ వాళ్ళు కోరుకున్నారు. అప్పటి వరకు దీని మీద డిస్ప్యూట్ లేదు. అలాగే హిందూ పురాణాల్లో ప్రాచీన గ్రంథాల్లో కూడా దాని ఒక బౌద్ధారామంగా కూడా పేర్కొన్న సందర్భం ఉంది.
అయోధ్యలో రాముడు పుట్టాడు అన్నప్పటికీ కూడా కౌసల రాజ్యం ఉంది, కౌసల్య వాళ్ళ తల్లిగారు ఉన్నది, అందుకని దాని మీద చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. రాముడు అక్కడ పుట్టాడన్నది విశ్వాసం, దాన్ని బాబ్రీ మసీద్ అక్కడ ఉంది అనేది ఒక సత్యం, బాబర్ కట్టించాడు కానీ బాబ్రీ మసీద్ అని. అక్కడ ప్రార్థనలు జరగట్లేదు కదా, మా దేవుడే పుట్టాడు అంటున్నప్పుడు ప్రార్థనలు జరగని మసీద్ పడగొడితే ఏంటి అనేది వీళ్ళు తీసుకొచ్చిన వాదన. ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. అందుకే తాళం వేశారు. ఎప్పుడు వేశారు? 1949 వేశారు, 70 ఏళ్ల కిందట. నెహ్రూ సర్దార్ పటేల్ కలిసి, సర్దార్ పటేల్ వేయించాడు హోంమంత్రిగా. ఇప్పుడు మాట్లాడితే మోడీ గారు బీజేపీ ఏ సర్దార్ పటేల్ పేరు చెప్తుంటారో, సర్దార్ పటేల్ అప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోవింద్ పంత్కు రాసి, మీరు తాళం వేయండి, దీని మీద రెండు మతాలు కొట్టుకునే పరిస్థితి నివారించానని 49 వేస్తే 40 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ ఏకపక్షంగా తాళాలు తెరిపించారు. ఆ తెరిచిన తాళాలు వివాదాస్పద స్థలంలో కాదు, భారత రాజకీయాలనే ఒక పెద్ద వివాదాస్పదమైన గోదాగా మార్చేసినాయి. ఇప్పటి వరకు మనం దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఈ క్రమంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. 1994 అంటే 92 డిసెంబర్ 6 దీన్ని పడగొట్టారు కదా, ఆ రోజు అంబేద్కర్తో కూడా ముడిపడిన రోజు, అంటే రాజ్యాంగ నిర్మాతతో ముడిపడినటువంటి రోజు, ఆ రోజు చేశారు వాళ్ళు ఆ పని. అప్పుడు ఏమైంది, 1994 రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ఒక ప్రత్యేకమైన ప్రస్తావన రెఫరెన్స్ పంపించాడు, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. ఇక్కడ ఎప్పుడైనా రామమందిరం ఉండేదా అని ముందు తేల్చండి అని. సుప్రీంకోర్టు ఆ విషయం పరిశీలించడాన్ని నిరాకరించింది. మేము హిస్టారియన్స్ కాదు, మేము ఆర్కియాలజిస్టులం కాదు, అంతకుముందు ఉండేదో లేదో చెప్పే పని మేము పెట్టుకోకపోవట్లేదు అని వాళ్ళు దాన్ని తోసిపుచ్చారు. అప్పటితో అయిపోయి ఉండాలి. ఆ తర్వాత 2010 కీలకమైన తీర్పు వచ్చింది అయోధ్యలో. ఆ తీర్పులో ముఖ్యాంశం ఏంటంటే, దాన్ని 3 భాగాలు చేసి వివాదాస్పద స్థలాన్ని, ఒక భాగాన్ని నిర్మోహి అఖారికి, ఇంకొక భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, ఇంకొక భాగాన్ని రామ్ లల్లాకు కేటాయించారు. రామ్ లల్లా అంటే శ్రీరాముడికి, అంటే దేవుణ్ణి ఒక పార్టీగా అలహాబాద్ హైకోర్టు పరిగణించింది. ఇది మొదటిసారి భారత రాజకీయాల్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఒక స్థలాన్ని, దేవస్థానం వేరు, దేవుడి పేరుతో కేటాయించడం వేరు. అప్పుడు ఏమన్నారంటే, మొదటిసారిగా ఆ తీర్పులో విశ్వాసాన్ని కూడా ఒక పరిగణనలోకి తీసుకున్నారు. అది స్థలానికి సంబంధించిన వివాదం అయితే ఓనర్షిప్ రైట్స్ మీద చర్చ జరిగి ఉండాలి, కానీ అలా జరగలేదు. ఇక్కడ విశ్వాసాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. సో అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. చేసినప్పుడు దీంట్లో 2 సమస్యలు వచ్చాయి. ఒకటి, ఇది ప్రధానంగా స్థల వివాదం, అంతే స్థల వివాదం కాబట్టి 3 ముక్కలు చేస్తే న్యాయంగానే ఉంది కదా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఇంత సుదీర్ఘ చరిత్ర, సంస్కృతి, మతము వీటన్నిటితో ముడిపడి ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని సున్నితమైన పరిష్కారం చూడకుండా ఇప్పుడు ఈ క్రమంలో కూడా 2 భాగాలు హిందూ సంస్థలకు వచ్చాయి, ఒక భాగమే సున్నీ వక్ఫ్ బోర్డుకు వచ్చింది. కాబట్టి చూడడానికి ఇది మధ్యస్థంగా కనబడుతున్నప్పటికీ వాస్తవంగా అసలు ఆ స్థలమే నాది అనేది సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళ ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నది లాసూటా కేవలం మామూలు ఆస్తి తగాదానా, లేదా ఆస్తిక విశ్వాసాల తగాదానా అన్నది పెద్ద ప్రశ్న. ఈ లోపల మోడీ ప్రభుత్వం ఏమో సుప్రీంకోర్టు ఏం చెప్పినా సరే మేము ఒక పరిష్కారం బయట చూస్తామని చెప్పారు. ఇది కాకుండా ఇంకో ప్రయత్నం చేశారు వాళ్ళు ఏమని, ఈ భూమి మాత్రమే కదా వివాదాస్పదం, కాబట్టి 6 ఎకరాలో 7 ఎకరాలో ఇది పక్కన పెట్టేసి మిగిలిన దాన్ని మేము రామ మందిర్ న్యాస్ ట్రస్ట్ అని ఒకటి కట్టి ఏర్పాటు చేసి దానికి ఇచ్చేస్తాం. అది అలహాబాద్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వందే, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు. దీని మీద కూడా అభ్యంతరాలు వచ్చాయి. అక్కడ నిజంగా అది కట్టాలంటే అది ఇక్కడికి చొచ్చుకొని వస్తుంది. రెండోది, ప్రధాన వివాదం పరిష్కారం కాకుండా మీరు స్టేటస్ కో, యథాతథ స్థితి కొనసాగించండి అనేది 1993 నాటి పరిస్థితి. పార్లమెంట్ కూడా ఆ మేరకు చట్టం చేసింది, అయోధ్య వివాదం మినహా మిగిలిన అన్ని చోట్ల 1993 నాటి పరిస్థితి ఏది ఉందో అదే ఉండాలి అన్ని ప్రార్థనా స్థలాల్లో. ఓకే, వాళ్ళు ఆ మతం వాళ్ళు చెప్పారు, ఈ మతం వాళ్ళు చెప్పారని మనం డిస్టర్బ్ చేయకూడదు అని పార్లమెంట్ ఒక చట్టమే చేసింది. అయోధ్య సమస్య మటుకు సుప్రీంకోర్టు పరిష్కారాన్ని కట్టుబడి ఉండాలనేది దాంట్లో ఉన్న సారాంశం. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తనుగా దాని మీద పరిష్కార చర్యలు తీర్పు చెప్పకుండా తీర్పు రిజర్వ్ చేసి, ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే, మతాల మధ్య, పెద్దల మధ్య విశ్వాసంతో
పరిష్కరించుకుంటే అదొక పద్ధతి. లేదు కోర్టు తీర్పు కట్టుబడాలి. కోర్టు తీర్పుకు అతీతం అంటే మీరు అతీతం అని వాళ్ళు అతీతం అని అంటే ఈ దేశం ఏమైపోవాలి? భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న విశ్వాసాలతో కూడినటువంటిది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనే జోస్యం కంటే, అలాగే అందులో పెట్టిన ముగ్గురు సభ్యుల మీద కూడా భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా దీనికి న్యాయంగా ఆ 2 మాసాల కాలం ఆగి ఆ తర్వాత సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇస్తుందని చెప్పి మనం ఆశించాలి. దానికి అందరు కూడా కట్టుబడాలి. ఇంకా మళ్ళీ తర్వాత దీన్ని సాగదీసి ఇంకా ఒక రాజకీయ చిచ్చుగా రచ్చగా మార్చే ప్రయత్నం మటుకు చేయకుండా ఉండాలి. ఈ లోపల కూడా వివాదం, ఇప్పుడు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు, ఒకవేళ వస్తే కూడా మీకు పరిహారం వస్తుంది కానీ భూమి రాదని. నేను మీరు ముందే ఎందుకు చెప్తున్నారు, రెచ్చగొట్టే ఒక కార్యక్రమం. అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఒక ప్రకటన చేశారు, రవిశంకర్ను పలనాయని ఎలా పెడతారు మీరు ఆయన మార్చాలని. అసలు ఇది ఉన్నది నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో అయితే అందరూ తమిళనాడు వాళ్ళు దక్షిణ భారతదేశం నుంచి ఎలా అని అదొకటి ఉన్నాయి చిక్కుముళ్ళు. మరి సుప్రీంకోర్టు వీటన్నింటిని ఎలా అడ్రస్ చేస్తుంది అనేది ఒకటి. వాళ్ళు తొందరగా రంగంలోకి దిగి అయితే వాళ్ళకు ఒక మాట చెప్పారు, 1000 పేజీలు ఇస్తారంట వాళ్ళకు. ఈ 1000 పేజీల సాహిత్యం అది దాదాపు ఎవరు దాని ఆధారంగా ఇప్పుడు పరిష్కారానికి రాలేరు. గతం గతహ అని గతాన్ని అలా పెట్టి గతం గతహ మతం మతహ అని గతాన్ని మతాన్ని పక్కన పెట్టి మానవ హితాన్ని చూడాలి మనం, దేశ హితాన్ని చూడాలి, మత సామరస్యాన్ని ఒక సామరస్య పరిష్కారం వైపు నడవాలి. దానికి దోహదం చేస్తే మనం తప్పకుండా స్వాగతించవచ్చు. అయితే రవి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్న మన భారతదేశం అంటేనే భిన్న మతాలు అలాగే భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇటు ఈ దేశంలో. ఇలాగ ఒక అంశంకు సంబంధించి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఒక వ్యవహారం నడుస్తోంది, దీనికి తగ్గట్టుగానే రాజకీయాలు మారిపోతున్నాయి, పాలన మారిపోతుంది, ఎంతో కొంత నిర్లక్ష్యం జరుగుతోంది ప్రజల పక్షాన చూసినట్లయితే, అంటే దీనికి ఈ నిర్లక్ష్యానికి గల కారణాలు ఎవరై ఉంటారు? ఇదే కొనసాగితే ఇంకేముందండి? మొన్న ఇప్పుడు అయోధ్యలో అయింది, రేపు ఇంకో చోట అవుతుంది. మొన్న అయ్యప్ప విషయంలో కూడా ఏదో ఒక విధంగా రాజకీయ చర్చగానే కొనసాగుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు అయ్యప్ప విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చింది. ఇచ్చిన తీర్పు అమలు చేయబోతే దానికి కూడా అక్కడ అడ్డుపడ్డారు. ఆ సమయంలో అమిత్ షా కేరళలో పర్యటిస్తూ ఇట్లాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు, కోర్టులు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోర్టులను హెచ్చరించే పనిచేశారు. రేపు అయోధ్యలో అది మధ్యవర్తిత్వమైనా కోర్టు తీర్పు అయినా అలా అనరు అనే గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే దీన్ని ఒక రావణ కష్టంగా మార్చారో వాళ్ళు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే దేశంలో ఉన్న విస్తారమైన ప్రజానీకం చాలామందిలో కూడా ఏముంది, రాముడు పుట్టిన చోటే మీరు మసీదు కట్టాలా, కాబట్టి రామ మందిరాన్ని అది ఒక్క స్థలం ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటారు. కానీ అంతటితో అది ఆగే సమస్య లేదు. ఎందుకంటే కాశీలో జ్ఞానవాపి మాస్క్ అని అది విశ్వేశ్వరాలయం పక్కనే ఉందని, అలాగే మధురలో శ్రీకృష్ణ జన్మభూమి, ఇవి 3 బాగా పైకి వచ్చినవి. ఇవి కాకుండా ఆఖరికి హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర నుంచి, లేదా ఆంధ్రప్రదేశ్లో చాలా కెనాల్ కట్టల మీద కట్టిన ఆలయాల దగ్గర నుంచి చాలా చాలా చోట్ల ఇవి ఉన్నాయి. అసలు ట్రాఫిక్లకు వీటన్నిటికీ ఆటంకంగా ఉన్న వాటిని పక్కన పెట్టాలని ఎవరు ఎన్నోసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆంజనేయుడు కదా గుండె చీలిస్తే రాముడు నా లోపల ఉన్నాడని చూపించాడు అనేది పురాణం. ఓకే, భగవంతుడు అనేవాడిని నమ్మే ప్రజలు వాళ్ళ హృదయాల్లో ఉంటాడు. దేవుడు అంతటా సర్వాంతర్యామి, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపహతుండు, ఎందెందు వెతికి చూసినా అందందేగలడు, దానవాగ్రిని కంటే అని ప్రహ్లాదుడు పాడినట్టుగా ఎక్కడ చూసినా ఉంటాడని ఒకవైపు అనుకుంటూ శ్రీరాముడు అంతటి అందరూ పూజించి ఆయన అక్కడే పుట్టాడు, దానే మీదే ఇంత రాజకీయం చేయాలంటే అందులో రాజకీయం ఎక్కువగా ఉంది. కానీ మతము విశ్వాసం చాలా తక్కువ. అంతకుముందు మన తాతలు ముత్తాతలు వాళ్ళు అనేక తరతరాల వాళ్ళు ఈ సమస్య లేకుండానే రాముడిని పూజించారు కదా. రామదాస్ గారికి ఏం తెలియదు కదా ఇది. ఆయన భద్రాద్రి రామాలయం కట్టించిన ఆయనకు భద్రాద్రి రామాలయం గురించి ఉత్తరాది వాళ్ళకి ఏం పెద్దగా తెలియదు. కాబట్టి ఇక్కడ అంతా రామమయం, జగమంతా రామమయం అనేదే కనుక నమ్మితే నిజంగా ఒక చిన్న 5 ఎకరాల 2 ఎకరాల స్థలంలో అక్కడే ఉందా లేదా అనే దాని మీద ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. ఏదైనా ఇప్పుడు న్యాయస్థానంలో ఒక వివాదం వచ్చింది, ఆస్తి ఎవరిది అనేది ఒకటి. ఇంకోటి ఇందులో ముఖ్యంగా మిస్ అయిపోతున్న ఒక ముఖ్య అంశం ఉంది. ఆ రోజు విధ్వంసానికి బాధ్యులు ఎవరు? అవునంతే, విధ్వంసం చేసిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టారా? ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక చిన్న శిక్ష కూడా పడలేదు. ఒక ప్రార్థనా స్థలం విధ్వంసమైంది, దాని మీద అద్వానీ, మురళీ మనోహర్ జోషి అందరి మీద ఛార్జ్ షీట్లు పెట్టారు,
ఆ తర్వాత కొన్ని తొలగించారు. ఇప్పటివరకు 92 చూస్తుండగానే జరిగితే ఒక దాదాపు 30 ఏళ్ళు గడిచిపోతే ఇంతవరకు వాళ్ళ మీద ఏమీ చర్యలు లేవు. కాబట్టి బాబ్రీ మసీదు బై రామ జన్మభూమి అనే వివాదాస్పద కట్టడం కూల్చివేత బాధ్యులకు బాధ్యులపైన చర్య తీసుకోవడం అన్నది కూడా ఈ పరిష్కారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండాలి. దట్ ఈజ్ ఆల్సో మిస్సింగ్. మరి సుప్రీంకోర్టు దాన్ని తీసుకుంటుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మోదీ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టేసింది అని విహెచ్పి ధర్మ సంసద్ ఇట్లాంటి వాళ్ళు కొంత హడావుడి చేశారు. లేదు లేదు మేము దాన్ని కట్టుబడి ఉన్నామని అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆశ్చర్యంతో ఆగుతుందా? ఆచరణలోకి దిగి దీని మీద మళ్ళీ వాళ్ళు కొత్త సమస్యలు సృష్టిస్తారా? అందుకని ఇక్కడ పరిష్కారమైన ప్రశ్నలు రామాయణం ఇంకా మిగిలే ఉందని చెప్పాలి. మనం రామాయణం ఇంకా సశేషమే. ఈ అయోధ్య రామాయణం ఏదైతే ఉందో ఈ మధ్యవర్తిత్వం మనం 2 మాసాల తర్వాత ఈ విషయం మనం మాట్లాడుకోవచ్చు. ఈ 2 మాసాల లోపల రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేయకుండా ఉండాలి. ఓకే, మరింత ఆజ్యం పోయకుండా ఉండాలి. అది సుప్రీంకోర్టు ఆదేశం యొక్క లేదా నిర్ణయం యొక్క సారాంశం అని మనం భావించాలి. ఓకే, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇంత తీవ్రత లేదు గతంతో పోలిస్తే. కాబట్టి కొంత పెరిగినప్పటికీ అందుకని ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ మత రాజకీయాలు చూడబడకుండా చూడాల్సిన అవసరం కూడా మన ముందు చాలా ఎక్కువగా ఉంది. సారా జహాసే అచ్చా హిందూ సీత హమారా అని ఆయన అన్నప్పుడు అందులో ఆయన అన్నాడు, పూ తోటలో రకరకాల పూలున్నట్టే పశుల వర్ణ వేరు పాలేక వర్ణము అరయ తిల్లు వేరు ఆకలు ఒకటే దర్శనములు వేరు దైవము ఒకటయా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ఎప్పుడో చెప్పాడు. కాబట్టి వీటన్నిటి పేరుతో రాజకీయాలను మతాన్ని కలగాపులకం చేసి భరతఖండం భగ్గుమంటోంది అనే పరిస్థితి తెచ్చుకోవడం కంటే ప్రశాంతతను కాపాడుకోవడానికి ఈ మధ్యవర్తిత్వమైన దాహదం చేయాలి, లేదా సుప్రీంకోర్టు అయినా ఒక అంతిమమైన ఓకే భరతవాక్యం పలకాలని చెప్పి మనం కోరుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 2 మాసాలు సైలెంట్గా ఉంటే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది, దానికి తగ్గట్టుగా కొనసాగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ఎన్నికలపైన ఈ ప్రభావం అయితే పడకుండా ఉండదు కదా. ఇటు బీజేపీకోనో లేదా కాంగ్రెస్గానో లేదా ఇతర విషయాలపై డెఫినెట్గా 2019 ఎన్నికలపై బాబ్రీ మసీదు లేకపోతే అయోధ్య కేసు ఈ అంశ వ్యవహారం అనేది దానిపై ప్రభావం ఉంటుంది. ఎవరిపై పడే అవకాశం ఉందనేది ఇక్కడ క్వశ్చన్. అంటే తప్పనిసరిగా ఇది బీజేపీకి సంబంధించి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు 93 నుంచి 92 ఈ విధ్వంసం జరిగింది. దానికి ముందే వాళ్ళు భారతదేశంలో 3 రాజకీయ అంశాలు ఉన్నాయి. 1 కామన్ సివిల్ కోడ్ 2 కాశ్మీర్ 370 3 అయోధ్య రామాలయం. ఈ 3 మా కోర్ అజెండా అని ప్రకటించారు. ఓకే, కోర్ అజెండాలో వాళ్ళకు అయోధ్య ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఈ అయోధ్య కూడా అక్కడే ఉంది. వాళ్ళు ఉన్నందుకే ఆ ప్రభుత్వాన్ని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు బర్త్రఫ్ చేశారు. ఇప్పుడు ఆదిత్యనాథ్ ఉన్నాడు, ఉప ఎన్నికలన్నింటిలో ఓడిపోయాడు. ఎస్పీ బీఎస్పీ కలయిగ్గా ఏర్పడడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కూడా కలుస్తుంది అంటున్నారు. ఈ 3 ఒక జట్టుగా పోటీ చేస్తే బీజేపీ వాషౌట్ అవుతుంది. ఓకే, అక్కడ 80 స్థానాలు రాకపోతే మోడీకి మెజార్టీ గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ అందరికంటే ఎక్కువగా మీరు అన్నట్టుగా స్టేక్స్ ఉంది బీజేపీకి. కాంగ్రెస్ కొద్దిగా మాట్లాడవచ్చు, వాళ్ళు మిగతా చోట్ల దీన్ని ఉపయోగించుకోవచ్చు సాఫ్ట్ హిందుత్వ పద్ధతిలో. కానీ ప్రధానమైన సమస్య ఈ 2 పార్టీలు కూడా బీజేపీ యొక్క హార్డ్ కోర్ హిందుత్వ కానీ కాంగ్రెస్ కొత్తగా ముందుకు తెస్తున్న సాఫ్ట్ హిందుత్వ కానీ ఈ 2 పక్కన పెట్టాలి. రాముణ్ణి ప్రశాంతంగా అయోధ్యలో సీతాదేవితో కౌసల్యతో లేదా ఇంకొకరితో ఉండనివ్వాలి మనము. వాళ్ళు అంత అన్ని సంవత్సరాల పాటు 1600 మధ్యలో బాబర్ కడితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన 1800 వరకు వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఈశ్వర అలా తేరేనామని రాముడు అలా, కాబట్టి వాళ్ళు అలా ఉండనిచ్చి ఎన్నికల్లో ఎవరు చేసే పోరాటం వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులు అందరూ నడవలేను, అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలకవలేని గురజాడ అప్పారావు అన్నట్టుగా అన్ని మతాల వాళ్ళు కూడా ఎన్నికల్లో సమస్యలేంటి, నిరుద్యోగం ఎలా పెరిగింది, అవినీతి ఎలా పెరిగింది, లేకపోతే డిమానిటైజేషన్ ఏంటి, ఇప్పుడు పుల్వామా అనంతర పరిస్థితులు ఏంటి, ఇలాంటి రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల మీద కేంద్రీకరించి ప్రజలు తీర్పిస్తే చాలా బాగుంటుంది. దాంట్లో మతాన్ని చొప్పించే పని చేయకూడదు. మనది సెక్యులర్ స్టేట్ కాబట్టి మనది మతాతీత రాజ్యాంగంలో మతాన్ని వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం మనం. అవును,
అందుకని కొంతమంది అంటున్నట్టుగా మెజారిటీ మతము ఇండియా అని మనం చెప్పలేదు, రాజ్యాంగం చెప్పట్లేదు. ఇండియా దట్ ఈస్ భారత్ అన్నాం, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాం. వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇందులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు అందరూ ఉన్నారు, ఉంటారు, ఉండాలి. ఇంతమంది ఉన్నందుకే భారతదేశం అనేది వందే మాత్రం అని మనము ఒక నమస్కారం భారతమాతకి చేయన్నప్పుడు ఆ భారతమాత కన్నబిడ్డలే వీళ్ళందరూ. వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే ఎలాంటి కలతలు సృష్టించే ఎలాంటి కుటిల రాజకీయాలను, కుత్సిత వ్యూహాలను మనం అనుమతించకూడదు. మరి సుప్రీంకోర్టు కూడా ఆ స్పిరిట్తోనే ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తుందని మనం ఆహ్వానించి ఒక పరిష్కారం, సహేతుకమైన పరిష్కారం వైపు లేదా తీర్పుతో దీన్ని ముగించే వైపు అత్యున్నత న్యాయస్థానం నడిస్తే మనం అభినందించవచ్చు, ఆనందించవచ్చు. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ రవి గారు. మీరు చెప్పినట్టుగా అయోధ్య సమస్య లేకపోతే ఈ అంశం అనేది కొనసాగు. అసలు అయోధ్య అంటేనే యుద్ధం లేనిదని అర్థం. ఓకే, ఇప్పుడు అయోధ్య అని చాలామంది, అయోధ్య ఆ అయోధ్య అంటే అక్కడ ఎప్పుడు ప్రశాంతత ఉంటుంది, అశాంతి ఉండదని అర్థం. నిజంగా అది అయోధ్య కావాలని మనం కోరుకోవాలి. రైట్ రైట్, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ పొలిటికల్ టాక్ షో విత్ తెలుగుపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.